ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం కృషి చేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనిట్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. అయితే బుధవారం ఆదిలాబాద్ యూనియన్ సార్ఫ సభ్య సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ రీజనల్ డివిజనల్ ఎన్నికలు నిర్వహించారు. రీజనల్ అధ్యక్ష కార్యదర్శులుగా విలాస్ లక్ష్మణ్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా జావత్ నుసింగ్, అదనపు కార్యదర్శిగా ముదస్తు చంద్రశేఖర్, డివిజనల్ అధ్యక్ష కార్యదర్శులుగా సత్య శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్గా షేక్ తెహరా షాషా, అదనపు కార్యదర్శిగా పొచ్చన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు. అనంతరం వారిని అభినందిస్తూ సంఘ ప్రతిష్టత కోసం పాటుపడాలని అన్నారు. అయితే విద్యుత్ ఉద్యోగాల సమస్యలు హక్కుల సాధన కోసం సంఘం కృషి చేస్తుందని అన్నారు. ఆర్జినెంట్ ఉద్యోగులు జూనియర్ లైన్మెన్ల కన్వెన్షన్ కల్పించేలా ట్రాన్స్కో అధికారులతో పాటు ప్రభుత్వానికి సంఘం తరపున విన్నవిస్తున్నామని అన్నారు. అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి జే నూరుసింగ్ గారిని ఎన్నుకోవడం, అదో భాగంగా అనగా రీజనల్ సెక్రటరీగా శ్రీ లక్ష్మణరావు కిరణ్ గారిని కూడా ఎన్నుకొని, అలాగే వర్సెస్ సెక్రటరీగా మరి మాధస్సు చంద్రశేఖర్ గారిని, మిగతా సభ్యులు కూడా మరి అలాగే డివిజన్లో కూడా ఇక్కడ సత్యం గారిని, బలవంత శ్రీనివాస్ గారిని కూడా ఎన్నుకొని మరి ఇక్కడ ఒక ఐకమత్యాన్ని